సదాశివనగర్ మండలం వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎర్రం నర్సయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి కె శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ అంజలితో టిఎస్ 24 న్యూస్ ముఖాముఖి. నేను టిఎస్ 24 నుంచి వచ్చిన సుదర్శన్. టిఎస్ 24 గుడ్ నేమ్. ఓకే సార్, పేరు ఎర్రం నర్సయ్య. ఎర్రం నర్సయ్య సర్పంచ్, సర్పంచ్ సర్పంచ్ మండల్ ఎస్ఎస్ నగర్. విలేజ్ సార్? మీ దేవుడు విలేజ్ బట్టేపల్లి సార్. బట్టేపల్లి. ఓకే చెప్పండి సార్, ఎట్లుంది ఎట్లుంది మీ విలేజ్? సార్ మా విలేజ్ అంటే ఇప్పుడు మేము కలిసి పెట్టి 11 నెలలు. ఓకే కావస్తాం. ఓకే సంవత్సరం దాదాపు కావస్తుంది. దాదాపు 11 నెలలు కావస్తాం. మేము కొత్తగా సర్పంచ్ మా బాడి 11 నెలల నుంచి ప్రస్తుతం మా విలేజ్ అప్పుడంటే ఇప్పుడు నీటి కొరత ఉంటే అప్పస్తాం. ఓకే మంచి నీళ్ళ కొత్త అక్కడ బాధ్యత అంటే అట్టేసింది. ఫస్ట్ కాన్సెంట్ ఏంటంటే నీళ్ళ మీద పెట్టాం. ఫస్ట్ మనకు పబ్లిక్ లో సిటీ ఏముంటుంది అంటే నీళ్ళు మేము నీళ్ళు ఉంటేనే గ్రామం నీళ్ళు కానీ నీళ్ళు అయితే కానీ బాధ్యత మూడు ఒక సర్పంచ్ మన బాధ్యత కానీ ఫస్ట్ వాటిపై అవిటి మీద మేము దృష్టి పెట్టి అవిటను ఇప్పుడు ప్రతి మాకు ఇదేంటి నీళ్ళు మాత్రం కరువు లేకుండా రెండు పూటలుగా మేము ప్రజలకు అందిస్తున్నాము. బయట కూడా మా ఊళ్ళే బయట ఊళ్ళ మా ఊళ్ళో ఎప్పటికి 24 గంటలు ఒక్క రోజు కూడా నీళ్ళు మేడం కొంచెం ముందుకు జరగండి. ప్రజలకు తాగిస్తాం. సార్ మరి విలేజ్ లో డ్రైనేజ్ మొత్తం వాటర్ రోడ్ల మీద వస్తున్నాయండి నిజమా? సార్ అది డ్రైనేజ్ వ్యవస్థ ఏమని చెప్పన్నా అంటే మిషన్ పైప్ కదా, ఈ సంతలో మాకు కొత్త పైప్ లైన్ వేసిస్తారు కొత్తగా. అయితే మనము ఏంటంటే ఇంతకుముందు నల్లలేమో మనం వేసుకునేయండి. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని జాగాల మనకు తెరబెట్టి మీద లైన్ చేసి తెరబెట్టిపోయినారు ప్రాబ్లం అయి కలిసిపోయి. అయితే వాళ్ళు కరెక్ట్ పొజిషన్ కాలేదు. మా ఊళ్ళో బయటకు లీడర్ రాకపోతుంది. అయితే ఇప్పుడు అది చేసుకుంటా కొన్ని జాగ్రత్త ఉదాహరణ నల్లకి చేసిపోయారు. ఇంతకు కూడా మేము చెప్తానున్నా మనం సార్ నేను వాటిని కంప్లైంట్ చేసి చేస్తే నేను దాన్ని కూడా బయట కాంప్లైంట్ చేస్తాను. దీన్ని మాస్తూనే మనం దీన్ని ఏమన్నా కాదు. అయితే వాళ్ళు మిషన్ పదార్థం చేసిన తప్పు. ఇప్పుడు ఏమైందంటే కొన్ని జాగ్రత్త నల్లలు ఎక్స్టెండ్ చేసినారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మిషన్ పదార్థం కంప్లీట్ చేయాలి సార్. కంప్లీట్ చేసినాం సార్. కంప్లీట్ చేస్తే వాళ్ళు నడమార్చారు. నడమార్చి వాళ్ళు చేసుకొని పోయారు. మరా దూరంతో మన సామాన్లు పెట్టింది మన అస్తం ఇంకా రాలేదు. అంటే ఆ లైన్ ఏమో ఇబ్బంది కానీ మా ఊరికి బయట నీళ్ళు కూడా వేస్తాం. మిషన్ పదార్థం ప్రాబ్లం బట్టి బయట నీళ్ళు చేస్తాం. ఓకే సార్. 30 రోజుల ప్రాణాలు ఎట్లా గల్లీలలో రోడ్లు కూడా అధ్వానంగా ఉండవు సార్. ఎస్సీ గల్లీలో కానీ బీసీ గల్లీలో కానీ రోడ్డు అధ్వానంగా ఉండేది. అయితే కొంత మేరకు రోడ్డు కూడా మొత్తం మన కాంక్రీట్ లాగా మొరం పోసేసాం, మంచి చేసాం. వీళ్ళల్లో కూడా మంచిగా ఇంకుడు గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కదా, అసలు జాబ్ ఒక ఎకరా ఎంత తీసుకుందంట. ప్రస్తుతం ప్లస్ అయితే ఫస్ట్ చేయాలి. చేసి ఇప్పుడు మాకు వైకుంఠ ధామాలని రోడ్డు 20 ఎకరాల మొత్తం మాది మొత్తం చేంజ్ చేసి అప్పుడు చేసాం సార్. చేసిన కానీ ఇక మర్రా చెట్టు పెరిగింది ఇక రోడ్డు కదా అన్ని చెట్టు పెరిగింది. మీ ఊళ్ళో మూడు దూసెలు ఏమి ఉన్నాయి? మొత్తం మూడు సెలవు ఉన్నాయి సార్. గుడిసెలు కామన్ అంటే మా ఊళ్ళో అడిగి కొట్టాలని గుడిసెలు ఉన్నాయి సార్. కొన్ని ఉన్నాయి ఇప్పుడు పది రోజులు కొట్టాలి. ఫస్ట్ ఏమో లేవాళ్ళు ఇప్పుడేమో కొన్ని ఉన్నాయి అంటున్నారు. అంటే సార్ అది నేగల దూరం ఉండేది గుర్తుపించారు కదా, మనుషులకైతే లేవు. అదే సార్ జనాల దగ్గర గుడిసెల మా దగ్గర లేవు కామన్ సార్. ఇంకో సార్ పెట్టగలరు అంటున్నా ఉన్నాయా గుడిసెలు? లేవు కొన్ని ఉన్నాయి సార్. కొన్ని ఉన్నాయా? ఓకే సార్. కొన్ని సమస్యల ద్వారా ఏంటంటే ఇప్పుడు దాకా కొంచెం డెవలప్మెంట్ లేకపోవడం వల్ల సమస్యలు అది ఒకటే సార్ వచ్చాయి సార్. చేయలేని సార్ ఆటో సమస్య అయితే క్లియర్ సార్. ఎవరు వెహికల్స్ రాకుండా ఇమీడియట్ మేము ఉండి చేయిస్తున్నాం సార్. వాటిని ట్యాంకర్ అట్లాంటి మేము ఇంతవరకు అయితే యూజ్ చేసుకోలేదు సార్.
చెప్పండి సార్ ప్రస్తుతం బాగానే ఉంది. సర్పంచ్ ఉప సర్పంచ్ గారు మా పాలక వర్గం అందరూ ఒక కమిట్మెంట్ తోటి అందరు ముందరికి సాగే పచ్చపల్లి గ్రామ పంచాయతీ మొత్తం అభివృద్ధి చేయడానికి నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు నా మధ్యపల్లి గ్రామ పంచాయతీలో 311 వరకు పెన్షన్లు వస్తాయి. ఈ 311 పెన్షన్ పోయే 97 వస్తాయి. 97 పెన్షన్లు విడో పెన్షన్ 58 వస్తాయి. డిసేబుల్ 23 వస్తాయి. సింగిల్ యూమెన్ 1 వస్తాయి. వీడి కార్మికులు 132 వస్తాయి. మొత్తం 311 వరకు పెన్షన్లు మనకు ఇక్కడ వస్తాయి. అయితే మన పెన్షన్లకు ఏంటంటే ఇక్కడ మా పోస్ట్ మ్యాన్ ఇక్కడ లేదు. పోస్ట్ ఆఫీస్ అయితే ఉచ్చమూళ్ళ పోస్ట్ ఆఫీస్ ఉంది. అయితే అతనే వచ్చి ఇక్కడికి వచ్చి డేట్ మాకు గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం వస్తాయి. అక్కడికి నుంచి వస్తాయి. ప్రతి నెల దాదాపు 10 నుంచి 15 డేట్ మధ్యన పెన్షన్ అకౌంట్లో డబ్బులు వస్తాయి పోస్ట్ ఆఫీస్. సరే సార్ మీరు దాదాపు 5 ఏళ్ళు అయితే అదే మరి ఎట్లా ఉంది సార్ మీ పంచాయతీ సెక్రటరీ పదవి ఇప్పటికే బాగానే ఉంది సార్. మాకు లాస్ట్ 5 ఇయర్స్ ఇన్కమ్ 20 జీబీలు ఉంటుంది సార్. 20 జీబీలలో తిరగాలంటే మాకు బాగా ఇబ్బంది ఉంటుంది. ఈ అందరికీ అందుబాటులో వారానికి ఒకసారి రెండు రోజులకు ఒకసారి వస్తుంటాయి. ప్రతి జీబీ కవర్ చేస్తుంటే ఇప్పుడైతే జీబీకి ఒక సెక్రటరీని అచ్చట్ల రెగ్యులర్గా మధ్యపల్లి గ్రామ పంచాయతీ కూడా వచ్చేసి అన్ని వారి పనులు చూసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి పనులలో పాల్గొనడం. మరి మీరు వారానికి 4 రోజులు వస్తారు ఇవి వస్తున్నామండి. అయితే ఈ మధ్య రీసెంట్గా నగర గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చింది 1 మంత్ బ్యాక్. అందువరకు కొద్ది అందుబాటులో లేక అంతే. ఇప్పుడు ఇంతకు 4 జీబీలు ఉంటుంది కదా సార్. మళ్ళీ 1 జీబీ వచ్చిన తర్వాత మళ్ళీ నగర గ్రామ పంచాయతీ కార్యదర్శి వేకెన్సీ ఉందని ఎవరు లేరని ఇన్ఛార్జ్ కూడా 1 మంత్ బ్యాక్ ఇచ్చేసింది. 1 మంత్ కూడా అలా ప్రొటెక్స్ అయిపోయింది. అటు కూడా వెళ్తున్నా. ఈ రోజు అడిగింది పోస్టింగ్ శానిటేషన్ శానిటేషన్ మొత్తం పిచ్చి మొక్కలు అనేది ఉదగించడం. పిండ కుప్పలు ఉంటే 6 ముప్పై చేసినాం. ఇంకేమైనా ఉన్నా కానీ తీసేస్తున్నాం. ప్లాస్టిక్ కూడా రోడ్లకు కూడా ఎక్కడ కనిపించినా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్ వెళ్ళినాం. అక్కడ ఏ చేస్తున్నాం. ఇంకేమైనా ఇంటి దగ్గర ప్లాస్టిక్ 1 కేజీ తీసుకొస్తే 3 కోట్లు ఒక పికల్ షాప్ దగ్గర సెంటర్ పెట్టినాం. మనకి ఏం ప్లాస్టిక్ తీసుకొచ్చిన వాళ్ళకి 3 కోట్లు తీసుకున్నాం. అప్పుడు మాకు దాదాపు 30 రోజులు అప్పుడు దాదాపు 1 కేజీ వరకు ప్లాస్టిక్ కలెక్షన్ అయిపోయింది. మొత్తం అవన్నీ తీసుకొచ్చి మండలి ఏర్పాటు చేసి సర్పంచ్ గారి సపోర్ట్ ఎట్లా సార్? చాలా కోఆపరేట్ సర్పంచ్ నాకు చాలా సార్ కోఆపరేషన్ సర్పంచ్ పాల్గొన నాకు ఏమంటారు నాకు సపోర్ట్ ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ వీలే కదా సార్. వీళ్ళు ఒకవేళ నాకు అందుబాటులో లేకున్నా కానీ అన్ని పనుల దగ్గర నగరానికి వెళ్తాను ఇన్ఛార్జ్ ఉంది కదా. అప్పుడు నేను ఇక్కడ అందుబాటులో లేకున్నా కానీ ఏమైనా వర్కులు ఉన్నా కానీ వీళ్ళ ద్వారా చేసేసుకుంటాను. ఏమన్నా ఉంటే ఇక్కడ చేసి పనులు చేసి మండలం ఏర్పాటు పంపిస్తారు నగరంలో. అక్కడ ఏమైనా పాము రిపోర్ట్ చేయడానికి నేను క్లస్టర్ కోవాలి మండలం ఐకేపీ వెలుగులో స్పెషల్ ఆఫీసర్ పల్లెప్రగతి కూడా లేదు. 30వ ప్రణాళిక చాలా మటుకు హెల్ప్ తోని చాలా మటు క్లీన్ అయిపోయింది. ఒకటి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ వర్షం సహకరించలేదు. మొత్తం క్లీన్ చేసినా వర్షం వల్ల మాటలు ఉండడం వర్షం
అంటే వాటర్ గుంటలలో ఉంటుంది, అది నిలిచిపోతుంది. వాటర్ ప్రాబ్లం అని మనము రోడ్ క్లీన్ చేసినాము, స్వచ్ఛంగా రాత్రి వర్షం పడి ఆ గుంటల్లో వాటర్ స్కూల్ దగ్గర కానీ మన కంటే ఇప్పుడు గుడి దగ్గర గుడిలతో సహా క్లీన్ చేసినాం సార్. గోకర్లో కంప్లీట్ మనకు చెప్పు. చేసుకున్నామంటే అందరి ఇప్పుడు చూసిరు కదా సార్, అందరు చూసిందే చెప్పింది నిజమండి. అట్లా ఎందుకంటే చేస్తున్నాము ఇప్పుడు, ఏం చేసింది ఆదుతో రాజేసింది అందరు ఖర్చు కట్టగానే మేము ముందుకు పోతాను సార్. మేడం చెప్తారు అవన్నీ పనులు చేస్తారు ఇప్పుడు, ముందు ముందు చేసేది అవే సార్. ముందు ఇప్పుడు చేసేది ఇంకుడు గుంటలు వైకుంఠ ధామం. నేను ఇప్పుడు మాకు ముందు ముంగట్టున సమస్య అది. మరి ఊరికి స్పష్టంగా వాటికి లేదట, మరి చేస్తారా చేస్తా? అదే సార్, మొన్న భూమి పూజ కూడా చేసి ఇప్పుడు ప్రారంభం చేసినాము, ఇక మనం పని అంటే చదువుతుంది ఇప్పుడు పని మొదలు పెట్టుకుంటుంది. బాగున్న అంటే కుండీలు అంటే పెట్టలేము, పెట్టాలనుకున్నాము కానీ పెట్టలేదు. కుండీలు అయితే ఇప్పటికి కట్టలేము, అంటే కడతాం అనుకుంటున్నా. ఎట్లా అంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మన బడ్జెట్ ఆపేసింది సార్. ఎట్లా అంటే ఇప్పుడు 30 రోజుల ప్రణాళికలు చేసినాము, ఇప్పుడు చేసినాము. ఇది ఏంటంటే టాక్టర్ తీసుకున్నాక వేరే పనులకు వెళ్ళద్దు అని ఒక నిబంధన పెట్టింది కాబట్టి. అయితే ఇప్పుడు వైకుంఠ ధామాలు కట్టాలి ఫస్ట్. గవర్నమెంట్ ఏమంటే కొత్త పనులకు ఆలోచన చేస్తుంది. వైకుంఠ ధామాలు లేవు, ప్రతి ధామాలు వైకుంఠ ధామాలు ఖచ్చితంగా కట్టాలి. ట్రాక్టర్ లేదు, ట్రాక్టర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మన ఊరు అభివృద్ధి కొరకు మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వస్తువులు ఉంటే వారు కూడా చేయగలుగుతారు. ఒక మనిషి ఎప్పటి ఒక కట్టి ఉంటే కట్టబడుతుంది అర్థం కదా. అంటే ట్రాక్టర్ ఉంటే పరిస్థితి కరెక్ట్ ఉంటుంది. ఓకే సార్, మీరు జీపీలు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నది వాటర్ నేమ్ కావాలి సెపరేట్. సఫాయి అంటే ప్రస్తుతం లేదు సార్. ఇక ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇస్తోంది 8,500 పెట్టుకోవాలా, 500 జానాలు కూర్చోనని. ఇంకా పంపింది మాకు ఆర్డర్ ఇవ్వలేదు, కానీ పెట్టుకున్నారని చూస్తాం. సఫాయి లేకుండా మాకు ఇబ్బంది అనిపిస్తారు. ఎందుకంటే రోజు పూర్తిగా దొరుకుతుంది సార్ కూర్చోండి. చెత్తకుండా ఎక్కడ ఉండాలి? చెత్తకుండి మన బయట సార్, రూట్ బయట డంపింగ్. మరి ఊర్లో చెత్తకుండి రిక్షా ఎక్కడ ఉండాలి? అది ఊర్లో సార్, సార్ ఊర్లో ఉండాలి. అదే అటాచ్ పెట్టుకున్నారు సార్. అది ఆదు మొన్న ఫంక్షన్ చేసుకున్నాను. నువ్వు ఏంటంటే మొన్న వాళ్ళు పని వాళ్ళు వచ్చిరానికి తీసుకోలేదు. ఇక ఊళ్ళో ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ చేయాలి కదా. ఇక వాళ్ళు వాళ్ళు ఉండవ చెత్త కూడా డంపింగ్ చెప్తారు అట్లని అవి తీసుకురమ్మంటే. మా ప్రభుత్వం మా ఊరి జర ఇక్కడ సీజన్ వల్ల కొన్ని సార్ మా దగ్గర బాగా కట్టుంది సార్. ఏం కదా కాలేదు మాకు మొత్తం సమస్య అంతా సీజన్ రోజులు లేకుండా సమస్యలు వస్తున్నాయి. అప్పుడు అంత వచ్చిందని అడుగు దిగిపోయింది. గవర్నమెంట్ కనికరించి ఏమన్నా సీసీ రోడ్లు ఇస్తే మా ఊరు జర ఒక కళాస్త కానీ లేకుండా కానీ ఇబ్బంది సార్. గవర్నమెంట్ కనికరించాలి బాగా ప్రాబ్లం. ఓకే సార్.